రష్మి గౌతమ్ స్మాల్ స్క్రీన్ పై బిగ్ స్టార్, కుర్రాల నుంచి ముసలివాళ్ల దాకా అందరినీ కట్టిపడేసే యాంకర్. తెలుగు బుల్లి తెరపై ఎంతో మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్ముకున్న క్రేజే వేరు. వచ్చిరాని తెలుగులో అందరినీ నవ్వించే రష్మికి సోషల్ మీడియాలో చిన్న పార్టీ ఫ్యాన్స్ ఆర్మీ కూడా ఉంది. జబర్దస్త్ తో కావలసినంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ లో ఉన్నట్లు కనిపించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి బ్యూటీ గురించి ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. బుల్లితెర లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రష్మి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందట. ఈ విషయం బయటికి రాకుండా చాలా కేర్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ వ్యక్తితో ఇటీవల వివాహమైందని, కెరీర్ దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని టాక్. అతను ప్రైవేట్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా హైదరాబాద్ లో కాపురం కూడా పెట్టేసిందట. త్వరలోనే బ్యూటీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన భర్తతో కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలోనే రష్మి పెళ్లిపై చాలా రూమర్లు వచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా మళ్లీ తెరపైకి రష్మి రహస్య వివాహం చేసుకుందన్న న్యూస్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ విషయంపై రష్మి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. గతంలో యాంకర్ రవి సైతం పెళ్లైన విషయాన్ని దాచిపెట్టిన సంగతి తెలిసిందే. రష్మికి అదే ఫార్ములా ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఇక రష్మి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ మరిప్పుడు సుధీర్ పరిస్థితి ఏంటి అంటూ పోస్టులు పెడుతున్నారు. రష్మికి పెళ్లి అయిపోయిందన్న బాధతోనే సుధీర్ మరో ఛానల్ కు వెళ్లిపోయాడని చర్చించుకుంటున్నారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై రష్మి క్లారిటీ ఇస్తుందా, లేక ఈ ఇష్యూ గురించి రోజుకో రకమైన న్యూస్ వినాల్సి వస్తుందా అనేది చూడాలి.